హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించిన లీనియర్ ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్ 2019 అక్టోబర్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్. మొన్న రీసెంట్గా జరిగిన 2019 అక్టోబర్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది 75 మార్క్స్ ఉంటుంది, 3 అవర్స్ టైం ఇస్తారు. ఫస్ట్ సెక్షన్ ఏ నుంచి ఏంటంటే 8 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఈ 8 ప్రాబ్లమ్స్లో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా ఎనీ 5 ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతే. 5 x 5 అంటే ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క ప్రాబ్లమ్కి 5 మార్క్స్ లెక్కన మనం టోటల్గా సెక్షన్ ఏ నుంచి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 25 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఏమేమి, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క ఫైవ్ ప్రాబ్లమ్స్ అంటే ఓకే, ఈ విధంగా 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 5 అటెంప్ట్ చేస్తే సరిపోతే. 5 x 5 25 మార్క్స్ వస్తాయి సెక్షన్ ఏ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ బి వచ్చేసరికి లాంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, అంటే 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 1 ప్రాబ్లమ్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది ప్రతి యూనిట్ నుంచి. ఓకే, ఆ విధంగా మనం సెక్షన్ బి నుంచి 5 క్వశ్చన్స్ రాస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ లెక్కన మనకి టోటల్గా సెక్షన్ బి నుంచి 50 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, 9th క్వశ్చన్లో ఏ అండ్ బి ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, ఏ లేదా బి. నెక్స్ట్ 10th లో కూడా అంతే ఉన్నాయి. 10th లో కూడా ఏ అండ్ బి ఉన్నాయి. ఈ ఏ అండ్ బిలో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 1 ప్రాబ్లమ్ అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ 11th లో కూడా అంతే, ఏ అండ్ బి ఉన్నాయి, ఏదైనా 1 అటెంప్ట్ చేస్తే సరిపోద్ది, ఏ లేదా బి. నెక్స్ట్ 12th దాంట్లో కూడా ఏ అండ్ బి ఉన్నాయి, ఏ లేదా బి, ఏదైనా 1 అటెంప్ట్ చేస్తే సరిపోద్ది ప్రతి యూనిట్ నుంచి. నెక్స్ట్ 13th లో కూడా ఏ అండ్ బి ఉన్నాయి, మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 1 అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఈ విధంగా ఎగ్జామ్ మోడల్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. Thanks for watching this video. Please do subscribe to my YouTube channel, Rajesh Tech Guru channel.